Hey Nimisha, how are you? I'm fine. How are you, bro? Good. How are you, madam? Yeah, I'm fine. How are you, Jesse? Yeah, I'm fine. Isn't it boring? How are you? Ani manam yento mandini adugutam. And guess what? Vaalu iche answer emai untaro kuda manaku telusu. Evaraina manalni how are you ani adigina and meeru avatala vyaktini adigina meeru and vaallu chaala saarlu cheppe common answer eppudu I'm fine. Good. Ive untai. So ee roju ee video lo how are you ani eppatla boringa kaakunda ela unnav? How are you? అని అడగటానికి కొన్ని డిఫరెంట్ ఫ్రేసెస్ చూద్దాం. అండ్ మరి హౌ ఆర్ యూ అని డిఫరెంట్గా అడిగితే రిప్లై కూడా డిఫరెంట్గానే ఉండాలి కదా. సో చలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ చూద్దాం హౌ ఆర్ యూని డిఫరెంట్గా ఎలా అడగచ్చో మనం చూద్దాం. ఫస్ట్ వన్, హౌ హ్యావ్ యూ బీన్? హౌ ఇస్ ఇట్ గోయింగ్? థర్డ్ వన్, వాట్స్ అప్? నెక్స్ట్, వాట్స్ న్యూ? ఏంటి కొత్తగా అని. How is everything? Yala ande anta ani ardham. How are you up to? Next, how are you doing? How are you doing ante nuvu em chestuna anu kadu, nuvu ela unnav, how are you ani ardham. Okay, next, how are things going? How is life? Life ela undi? What's going on? Em jarugutundi? What's happening? How do you do? All right. ఆల్ రైట్ని ఆన్సర్గా కూడా వాడచ్చు, క్వశ్చన్గా కూడా వాడచ్చు. ఆల్ రైట్ పక్కన ఫుల్ స్టాప్ కాకుండా మనం క్వశ్చన్ మార్క్ పెడితే ఆల్ రైట్ అంటే అంతా బాగానే ఉందా అని అర్థం. సో ఇది కూడా ఒక వేలో హౌ ఆర్ యూ అని అడిగినట్టే. నెక్స్ట్, హౌ ఆర్ యూ హోల్డింగ్ అప్? ఓకే, సో ఇవన్నీ కూడా ఇవన్నీ కొన్ని హౌ ఆర్ యూని డిఫరెంట్గా అడిగే కొన్ని ఫ్రేసెస్. సో నెక్స్ట్ టైం నుంచి హౌ ఆర్ యూ అని అడగడానికి ఈ ఫ్రేసెస్ యూజ్ చేయండి. మరి ఇలా డిఫరెంట్గా అడిగితే రిప్లై ఎలా ఇవ్వాలి అది కూడా చూసుకుందాం, రండి. సో హౌ ఆర్ యూ అని అడిగితే డిఫరెంట్గా ఐఎమ్ ఫైన్, గుడ్, యా అని అనకుండా సో ఈ సెంటెన్సెస్ చూసుకుందాం. ఇందులో ఫస్ట్ వన్, ప్రెటీ గుడ్, చాలా బాగున్నాను అని అర్థం. నెక్స్ట్, ఐఎమ్ వెల్, నేను బాగానే ఉన్నాను. నెక్స్ట్, మీడియం వెల్, మరీ అంత కాదు పర్లేదు బాగున్నాను అని. నెక్స్ట్, హౌ ఆర్ యూ అని అడిగితే లైక్ యూ బట్ బెటర్. ఇది ఫన్నీగా యూస్ చేసే ఆన్సర్స్. హౌ ఆర్ యూ అని అడిగితే నీలాగే కానీ నీకన్నా పర్లేదు అని అర్థం అన్నమాట. ఇది ఫన్నీగా మనం ఫ్రెండ్స్తోని మనం చాలా క్లోజ్గా ఎవరు ఉంటారో వాళ్ళతోని యూస్ చేయొచ్చు. హౌ ఆర్ యూ అని అడిగితే లైక్ యూ బట్ బెటర్, నీలాగే ఉన్నాను కానీ నీకన్నా బెటర్గా ఉన్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, నథింగ్ మచ్, అంటే పెద్దగా ఏం లేదు, పెద్దగా మరీ చెప్పడానికి ఏం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఐఆమ్ హై క్వాలిటీ. ఇది చాలామంది చాలా ఎక్కువ అయితే అమ్మాయిలు యూస్ చేసే ఫ్రేజ్ ఇది. చూడండి, ఎప్పుడు యూస్ చేస్తారు అంటే బాగా రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఏది తక్కువ లేదు లైఫ్లో అన్నప్పుడు ఐఎమ్ హై క్వాలిటీ అని యూస్ చేస్తారు. హౌ ఆర్ యూ అని అడిగితే నాకేం రా, ఐఎమ్ హై క్వాలిటీ అంటాం కదా. సో అలాంటప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఓ గాష్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టఫ్. హౌ ఆర్ యూ అని అడిగితే ఓ గాష్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టఫ్. మనం చాలా బిజీగా ఉన్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు అన్ని బాధ్యతలు మనకే, అన్నీ మనమే చేయాలి అండ్ చేస్తున్నాం కూడా, అప్పుడు యూజ్ చేస్తారు ఈ ఫ్రేజ్. ఓ గాష్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టఫ్, ఏమని చెప్పండి రా, ఒకటి కాదు బోల్డ్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే రెస్ట్ లేకుండా లైఫ్ బిజీ అయిపోతే ఈ ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, కమాన్ నెక్స్ట్ చూసేద్దాం. ఇన్ నీడ్ ఆఫ్ సమ్ పీస్ అండ్ క్వైట్. చాలా ప్రాబ్లమ్స్ టెన్షన్స్తో అసలు ప్రశాంతత లేకపోతే ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. హౌ ఆర్ యూ అని అడిగితే కొంచెం ప్రశాంతత నెమ్మది కోరుకుంటున్నాను అని చెప్పొచ్చు. ఇన్ నీడ్ ఆఫ్ సమ్ పీస్ అండ్ క్వైట్, అసలు చాలా టెన్షన్స్, మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది, మనశ్శాంతి లేదు అలాంటప్పుడు హౌ ఆర్ యూ అని అడిగితే ఇన్ నీడ్ ఆఫ్ సమ్ పీస్ అండ్ క్వైట్, కొంచెం ప్రశాంతత నెమ్మది కావాలరా అని అర్థం. నెక్స్ట్ వన్, హౌ ఆర్ యూ? నాట్ సో వెల్, అంత బాగలేను అని అర్థం. నెక్స్ట్ వన్, సో ఫార్ సో గుడ్, ఇంతవరకు అంతా బాగానే ఉంది. సో ఫార్ సో గుడ్, ఇంతవరకు అంతా బాగానే ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఐఎమ్ స్టిల్ సకింగ్ ఎయిర్. హౌ ఆర్ యూ అని అడిగితే ఈ మనిషి చాలా చిరాకులో, అంటే మనం చాలా చిరాకులో ఉన్నప్పుడు ఐఎమ్ స్టిల్ సకింగ్ ఎయిర్, నేను ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాను. అంటే కొంతమంది మనకి చాలా రోజుల తర్వాత
మనకు చాలా దగ్గరైన వాళ్ళు చాలా రోజుల తర్వాత హవారి అని అడుగుతారు, లేదా మనం చిరాగ్గా ఉన్నప్పుడు కొంతమంది హవారి అని అడుగుతారు. అలాంటప్పుడు ఈ ఫ్రేజ్ని యూజ్ చేస్తారు కొంతమంది. సో మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఐఎమ్ స్టిల్ సకింగ్ ఎయిర్, నేను ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాను, అంటే ఇన్ఫార్మల్ వేగా ఇలా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, బెటర్ దాన్ నథింగ్, ఏది లేదు ఏమీ లేదు అని అనేదానికంటే ఉన్నది బెటర్ అని పాజిటివ్గా థింక్ చేసినప్పుడు, పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఈ ఫ్రేజ్ మీరు యూజ్ చేయొచ్చు. బెటర్ దెన్ నథింగ్ అంటే సింపుల్గా నథింగ్ అని అనుకుండా, బెటర్ దెన్ నథింగ్ అంటే ఏది లేదు అనేదానికంటే బెటర్ దాన్ నథింగ్ అని అనొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే, ఐఎమ్ నాట్ ష్యూర్ యట్ మీన్స్ నాకే ఇంకా తెలియదురా ఎలా ఉన్నాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, హౌ ఆర్ యూ? యా ఆల్ రైట్, అంతా బాగానే ఉంది అని అర్థం. ఇది ఈ యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ వన్, ఐఎమ్ అలైవ్, బతికే ఉన్నాను ఇంకా అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ వన్, ఐ వుడ్ బి లయింగ్ ఇఫ్ ఐ సెడ్ ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? యా ఐ వుడ్ బి లయింగ్ ఇఫ్ ఐ సెడ్ ఐఎమ్ ఫైన్, నేను బాగాలేను అని డైరెక్ట్గా చెప్పకుండా ఐఎమ్ ఫైన్ అని చెప్తే అబద్ధం చెప్పినట్లే అని కొంచెం డిఫరెంట్గా ఈ ఫ్రేజ్ యూజ్ చేయొచ్చు. సో ఇలా ఎవరైనా ఐ వుడ్ బి లయింగ్ ఇఫ్ ఐ సెడ్ ఐఎమ్ ఫైన్, నేను బాగానే ఉన్నానని చెప్తే నీకు అబద్ధం చెప్పినట్లే అని అర్థం. ఇలా అంటే దీనికి అర్థం ఏంటి? ఓకే, అవతల మనం ఏం అర్థం చేసుకోవాలంటే అవతల వ్యక్తి ఈ మూడ్ బాగాలేదు, లేదా ఆయన లైఫ్లో లేదా వాళ్ళ లైఫ్లో ఏదో కొంచెం అటు ఇటుగా ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, హౌ ఆర్ యూ? హ్యాపీ అండ్ కంటెంట్, థ్యాంక్ యూ. దట్ మీన్స్ నేను సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నాను, థ్యాంక్ యూ అని అర్థం. సంతోషంగా సంతృప్తి, ఇది చాలా మనం హ్యాపీగా ఉన్నప్పుడు, చాలా బాగున్నప్పుడు, నేను సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ అండ్ కంటెంట్, థ్యాంక్ యూ అన్నమాట. నెక్స్ట్ వన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ వర్టికల్ అండ్ బ్రీతింగ్, ఏ హౌ ఆర్ యూ డూయింగ్ మీన్స్ ఐఎమ్ వర్టికల్ అండ్ బ్రీతింగ్ అంటే బాగా చిరాగ్గా ఉన్నప్పుడు ఎవరైనా హవారియో అని అడిగితే నేను నిలువుగా ఉన్నాను, ఊపిరి తీసుకుంటున్నాను, అంటే ఇంకా బ్రతికే ఉన్నాను, ఊపిరి కూడా తీసుకుంటున్నాను అని అర్థం. ఓకే, ఇది చాలా బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర, చాలా క్లోజ్ దగ్గర ఈ ఫ్రేజ్ యూజ్ చేయొచ్చు. హే, హౌ హ్యావ్ యూ బీన్ అని అడిగితే ఐ హ్యావ్ బీన్ బెటర్, నేను బాగానే ఉన్నాను అని అర్థం. నెక్స్ట్, ఐఎమ్ ఫైన్, సింపుల్గా ఈ ఆన్సర్ అందరికీ తెలుసు. హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్, నేను బాగానే ఉన్నాను. నెక్స్ట్ వన్, మచ్ బెటర్ నౌ దట్ యు ఆర్ విత్ మీ, ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు కదా, చాలా బాగుంటానులే. ఇది ప్రేమగా సరదాగా మనం మనల్ని బాగా ప్రేమించే వాళ్ళ దగ్గర, మనం ఎవరితో అయితే బాగా క్లోజ్గా ఉంటామో వాళ్ళ దగ్గర, వాళ్ళు మన దగ్గర ఉంటే మనతో మాట్లాడితే మనకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది చూడండి, అలాంటి వాళ్ళ దగ్గర ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. మచ్ బెటర్ నౌ దట్ యు ఆర్ విత్ మీ, హౌ ఆర్ యూ అంటే మచ్ బెటర్ నౌ దట్ యు ఆర్ విత్ మీ. ఓకే, నెక్స్ట్ వన్, సేమ్ యాజ్ ఆల్వేస్, ఏ వాట్సాప్ అంటే సేమ్ యాజ్ ఆల్వేస్, ఎప్పటిలాగానే ఉన్నాను, ఏం మార్పు లేదు, సేమ్ యాజ్ ఆల్వేస్ అని. నెక్స్ట్ వన్, హౌ యూ డూయింగ్ అంటే నాట్ సో గ్రేట్, అంత గొప్పగా ఏం లేను అని అర్థం. నెక్స్ట్ వన్, ఐఎమ్ డూయింగ్ రియలీ వెల్, నేను నిజంగా చాలా బాగున్నాను అని అర్థం. ఫర్ సపోజ్ హౌ ఈజ్ ఎవ్రీథింగ్ లేదా హౌ ఈజ్ లైఫ్ అని అడిగితే యా ఐఎమ్ డూయింగ్ రియలీ వెల్, నేను నిజంగా చాలా బాగున్నాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, హౌ ఈజ్ ఇట్ గోయింగ్ లేదా ఆల్ రైట్, బాగానే ఉన్నావా అని అడిగితే డిఫరెంట్ డే సేమ్ ఎగ్జిస్టెన్స్, డిఫరెంట్ డే సేమ్ ఎగ్జిస్టెన్స్, రోజు మారింది అంతే నేను అలాగే ఉన్నాను, రోజు మారింది అంతే నేను అలాగే ఉన్నాను, ఆ రోజులో ఒకటే మారింది, నేను మాత్రం సేమ్ అలాగే ఉన్నాను అని అర్థం. సో హౌ ఆర్ యూ అని అడిగితే రెస్పాండ్ అయ్యే, రెస్పాన్స్ ఇచ్చే ఈ సెంటెన్సెస్ని మీ డైలీ లైఫ్లో, చాటింగ్లో, ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, ఎక్కడైనా మాట్లాడేటప్పుడు, హౌ ఆర్ యూ అని అడిగేటప్పుడు, కన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా డిఫరెంట్గా స్టార్ట్ చేయండి. సో ఆన్సర్స్ కూడా మీకు డిఫరెంట్గా వస్తాయి. ఎవరైనా మీకు హౌ ఆర్ యూ అడిగినప్పుడు డిఫరెంట్గా ఆన్సర్ ఇవ్వండి. సో ఫనీ వేలో ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్, వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డు నాట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్, సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.